కానీ బలవంతంగా చేసిన ఈ పంచాయతీని చేసి బలవంతంగా ఒప్పించి ఎవరైతే ఉత్సాహంతో పోటీ చేయాలన్నారో వాళ్ళందరినీ ప్రలోభపెట్టి భయపెట్టి నయాన భయాన వారిని ఎలక్షన్లో పాటించకుండా పాల్గొనకుండా చేసి కట్టడి చేసి నియంత్రణ చేసి అధికార దుర్వినియోగం చేసి దాని ద్వారా కనుక మీరు కనుక ఏ క్రిమినల్ తీసుకొస్తే దాంట్లో నైతికత లేదు, చట్టబద్ధత లేదు, అది ఏమాత్రం సమర్థనీయం కాదు, ఇది గర్హనీయమైన విషయం అని నేను స్పష్టంగా మీ ద్వారా చెప్తాను. అంతేత నేను జిల్లాలో అధికారులందరికీ ఏం చెప్పానంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ భిన్నాభిప్రాయం వల్ల బాధపడదు. ఒక అభిప్రాయం కాదు, మనుషుల్ని నోరు నొక్కడం ద్వారా ఏకాభిప్రాయం తీసుకురావటం కాదు, భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి, సమన్వయం దాకా తీసుకురావాలి. నలుగురు కలిసి కూర్చుని నాలుగు విషయాలు చర్చించుకుని విభిన్న దృక్పథాలని ఏకీకృతం చేయాలి. అదే ప్రజాస్వామ్యం అంటే అలా ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ బలవంతంగా మీరు ఏకగ్రీవాలకు వెళ్తే మీ ఊరికి లాభం జరుగుతుంది, లేకపోతే ఏకగ్రీవాల్లో లేకపోతే మీ విలేజ్ మీ గ్రామాలు వెనకబడిపోతాయంటే విడ్డూరమైన వారం. ఈ వారంలో ఏమాత్రం అసలే, ఈ వారంలో ఎటువంటి నైతికత లేదు. ఈ వారం నేను ఖండిస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ తరఫున ఖండిస్తున్నాం. మేమే ప్రతి ఎలక్షన్ కమిషన్ ఖండిస్తుంది. ఇటీవల కాలంలో ఎన్నో ప్రాంతాల్లో ఎలక్షన్ సరిగా ఇక్కడ ఎవరు ఇటువంటి బిడ్డూరు వారిని తీసుకొచ్చి రాజస్థాన్లోనో కర్ణాటకలోనో కేరళలోనో అనేక మహారాష్ట్రలో జరిగాయి, తెలంగాణలో జరిగాయి. ఇక్కడ ఏకగ్రీవాలు అని చెప్పేసి ఎవరు ఒక నినాదంతో ముందు పోవటం అనే ఒక విశ్వ సంస్కృతిని ఎవరు చూడలేదే, ఇక్కడ విడ్డూరంగా ఉంది. అందుచేత దీన్ని ఇంతటితో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను. సాధారణంగా జరిగే ఎన్నికలు సాధారణంగా జరగనివ్వండి. దీంట్లో అనవసరంగా వేలు పెట్టి దీన్ని ఇక్కడున్న మంచి వాతావరణాన్ని కలుషితం చేయొద్దు, ప్రజల్ని భయప్రాంతం చేయొద్దు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలి. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా సామాజిక నాయకత్వం వస్తుంది. ఇటువంటి సామాజిక నాయకత్వం వచ్చినప్పుడు వ్యవస్థలు బలపడతాయి, వ్యవస్థలకు నిధులు వస్తాయి, సరైన నాయకత్వం వస్తుంది, సామాజిక దృక్పథం వస్తుంది. బలహీన వర్గాల వారు, ఆడవారు, ఇలాంటి వారు ఈ సంస్థల్లో అధికారాన్ని చేజిక్కించుకుని వాళ్ళు ప్రదర్శించే నాయకత్వ పటిమ సమాజానికి అవసరం. దీనిగా నేను సమావేశంలో కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను సూచించిన విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్స్ని ప్రభావితం చేసే వ్యక్తులు పాజిటివ్గా కాదు, నెగటివ్గా ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఏకగ్రీవాలను వెళ్ళి గ్రామాల్లో సభలకి పెట్టి నంది మార్గాలతో అధికారాలను దుర్వినియోగం చేసి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరి మీద నిఘా పెట్టండి, వీళ్ళందరి మీద విధిగా షాడో టీమ్స్ పెట్టండి. షాడో టీమ్స్లో విధిగా కెమెరా టీమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళ యాక్టివిటీస్ దీనివల్ల కూడా నియంత్రణలో రాకపోతే వీళ్ళకి గృహ నిర్బంధం కూడా ఏమిటంటే వేరే అవకాశమే లేదు. గృహ నిర్బంధం కూడా అవసరమైతే చేసి మేము కూడా కట్టడి చేయండి అని విస్పష్టంగా చెప్పాను. అది చేయబోతున్నాను జిల్లా కలెక్టర్. దీని గురించి తిరిగి చర్చ జరుగుతున్నాయి. మంచి యాప్ని తీసుకొచ్చి కాల్స్ అయితే పెడతాం. ఎవరైతే యాప్ని ఉపయోగించి వారి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారో దాన్ని ప్రతిదానికి ఒక కాల్ నెంబర్ వస్తుంది, దానికి ఒక కాల్ సెంటర్ ఉంటుంది. కాల్ సెంటర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న విషయాలన్నీ కూడా మాకు వస్తుంది. యాప్ వచ్చినా కూడా ఏదైనా పాత్రికేయులు మీరు చేసే ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఇవేమి సబ్స్క్రైబ్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు బలంగా ఉంది అని అనడం వలన, ఎందుకంటే ఈ నిఘానేత్వం అనేది ఈ ప్రచార మాధ్యమాల ద్వారా, ప్రచార వ్యవస్థ ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మీలో చిత్తశుద్ధి ద్వారా, మీలో ఉన్న పట్టుదల ద్వారా మీరు క్షేత్రస్థాయిలో తిరిగి క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలని మీరు ప్రశ్నించడం ద్వారా, దృష్టికి తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. నిజంగా ప్రజాస్వామ్యానికి ఎక్కువ సేవ చేస్తుంది మీరు చెప్పి నేను సమాహారంగా చెప్తున్నాను. భయపెట్టి మన కళను వచ్చే ప్రయత్నం చేయరు, చేయకూడదు, చేయలేము అని చెప్పి తెలియజేస్తూ ఈ జిల్లాలో మరి స్వేచ్ఛగా చక్కటి వాతావరణంలో, సానుకూల వాతావరణంలో ఎన్నికలు జరగడానికి జిల్లా అధికారులను
చేస్తున్న ప్రయత్నాలు చాలా శ్లాఘనీయం అని చెప్పేసి నేను మీ అందరికీ మనం చేస్తే సార్.